పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించడం వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు ఉన్నాం, మొత్తం కలిసి 16 సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను, 8+1 9వసారి, అంటే 16 సభల్లో 16 సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి, ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.